ఒరే నిన్నరా ఒరే ఆగరా నీకే చెప్తుంటా అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా దేనికి నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన నేను తిట్టినందుగా బీరు కొంటాం డబ్బులు లెక్క నేడుస్తుంటా సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్ కంగ్రాచులేషన్స్ నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్ ఏంటో అది నేను ఉద్యోగం చేస్తాను నువ్వు అడుక్కుతుంటావు ఉద్యోగమా ఎక్కడ అన్నయ్య ఎప్పటి నుంచి ఒక ఇంటర్వ్యూ కలమని దుబ్బుతా ఉంటాడుగా అడగలుగుతా నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా ఇది ఉండాలి జుట్ట బ్రెయిన్ రా ఈ బ్రెయిన్ తో నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తాను వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ జాగర్ల మూడి కృష్ణకాంత్ ఇదేగా నీ పేరు అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్ కొంచెం తలెత్తుతావా వినయం కొంచెం ఎక్కువైందిలే నిన్న వినయ్ గారి తమ్ముడినే సార్ ఓ మా వినయ్ తమ్ముడివా ఏం చదివానన్న డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే ఏం పర్వాలేదు ఒకటే పాస్ అయ్యాను సార్ మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి ఓ పని చెయ్యి 2050లో కనిపించు పో పో సరే సార్ వస్తాను సార్ హ్యాండ్ ఏమైంది నిజామాబాద్ లో ఉంది సార్ నిజామాబాద్ లోనా అక్కడ ఏం చేస్తుంది అన్నదానమా ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్ సింగిల్ లైన్ లో చెప్పరాదు ఒక బిజీ స్ట్రీట్ సార్ ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్ నేను దాటుతున్నాను సార్ ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా గుద్దనిస్తానా సార్ తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను తర్వాత తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదు అన్నారు అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్ నాకు ఎట్ట తెలుస్తుంది సార్ చెప్పేది విన్నాను సార్ బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా నాకు ఇవ్వవా అని అడిగింది సార్ నువ్వు ఇచ్చేసావా నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్ షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడి వస్తాను సార్ ఆగు నాన్న ఏడిపించి పోతావేంది నువ్వు రా చెప్తా ఫిజికల్ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా నిజమా సార్ సంతకం పెడుతుంటే నిజమా అంటావేంది జీతం సార్ నెలకు 100,000 రూపాయలు సంవత్సరానికి 12 లక్షలు ఇదేం సార్ నిజామాబాద్ లో ఉన్న ఇక్కడికి ఎలా వచ్చింది ఆ మాట్లాడగాల్సింది నేను కదా నన్ను వెర్రి పప్పగాడు అనుకుంటున్నావా అనుకుంటున్నా లేదు సార్ ఉండి మేనైతో చెప్తా చెప్పుకోండి సార్ మీ వదినకు చెప్తా వదిన సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను సరే లే 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 అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు సార్ పళ్ళేమైంది బలకింద అమ్మాయి ఉంది సార్ ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితే నువ్వు ఎత్తుకుంటుంది బాబు పెన్సిల్ ఎత్తడానికి ఎంతసేపా సార్ పెన్సిల్ చిక్కిపోయింది బాబు పెన్సిల్ దొరికింది సార్ పెన్సిల్ దొరికింది నువ్వు వెళ్ళొచ్చు ఈ పెన్సిల్ సైజ్ చూస్తుంది తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో యు గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఏంటా ఫోజో గెట్ లాస్ట్ వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట సర్టిఫికెట్ ఉండవు ఏముండవు సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి నీ పెన్సిల్ నువ్వు